ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు నామం బట్టి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పండితులు రైపు చర్చ నుంచి న్యూ లైఫ్ మినిస్ట్రీస్ నుంచి అనుదిన వాక్యం మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు మన వాక్య ధ్యాన భాగం కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. నేనైతే నీతి గలవాడినై నీ ముఖదర్శనం చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకోదను. ఈ వచనంలో భక్తుడు తన యొక్క ఆశను, తన యొక్క దర్శనాన్ని, తన అపేక్షను తెలియజేస్తూ ఉన్నాడు. నేనైతే నీతి గలవాడినై నీ ముఖదర్శనం చేసేదను, దేవుని ముఖదర్శనం చేస్తాను నీతి కలిగి అని చెప్పి భక్తుడు మాట్లాడుచు ఉన్నాడు. అంటే పైన చాలా విషయాలు చెప్పాడు. లోకం, దాని తీరుతెన్నులు, వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళ దుష్టత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 10వ వచనంలో చూస్తే వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు అని చెప్తున్నాడు. వారు తమ హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నారని చెప్తున్నాడు. హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి మనుష్యులు దేవునికి లోబడక తమ ఇష్టానుసారంగా జీవిస్తూ, వారు దేవుని ఎడల భయం లేక, దేవుని విధేయత లేకుండా తమ ఇష్టానుసారంగా జీవించే మనుషులు జీవిస్తున్నారు. వారి నోరు గర్వంగా మాట్లాడుతుంది. ఇలాంటి ప్రజలు వాళ్ళు అలా జీవిస్తుంటే, నేనైతే నీ ముఖదర్శనం చేసుకుంటానని చెప్పి ముఖదర్శనం చేసుకుంటుంటే ఆయన వచ్చి కంటికి కనపడతాడు, ఎదురుకుండా ఉంటాడని కాదు. కానీ దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉండాలి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన సన్నిధి మనతో ఉన్నదని ఒక శ్రేష్టమైన అనుభవాన్ని అపేక్ష కలిగి జీవించడం, అలాంటి అపేక్షతోనే జీవిస్తానని చెప్తున్నాడు. రెండవదిగా, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. నేను మేల్కొనేటప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటానని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన మేల్కొన్నప్పుడు, భక్తుడు మేల్కొన్నప్పుడు దేవుని స్వరూప దర్శనంతో, అంటే మేల్కొన్నప్పుడు దేవుని చూడాలని ఆశపడుతున్నాడు, దేవుని ప్రత్యక్షతను అనుభవించాలని ఆశపడుతున్నాడు. అలాగే తన అనుదిన జీవితంలో దేవుని ప్రత్యక్షతను అనుభవించాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడే తన వైపు చూడాలని, తాను దేవుని చూడాలని, దేవుడు తను ఒక దగ్గర సంబంధం కలిగి అన్యోన్యత కలిగి ఆయన ప్రేమలో ఆప్యాయతలో పెరిగి అభివృద్ధి పొందాలని ఈ భక్తుని యొక్క తీవ్రమైన ఆశ అయింది. ఈరోజు నీ మాటలు వినిచున్న మనం లేక నీవు ఇలాంటి ఆశను కలిగి జీవించాలి. ఇలాగూ దేవుణ్ణి వెతికేటటువంటి గొప్ప ఆశను కలిగి జీవించాలి. అలాగే నువ్వు జీవించకపోతే దేవునికి నువ్వు ప్రేమైన కుమారుడుగా లేక కుమార్తెగా నువ్వు ఎదగలేవు. దాని గురించి భక్తుడు మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు, మనకు దారి చూపిస్తున్నాడు. దేవుని ముఖదర్శనం, నీ మాట వినకుండా, నీ మాట ధ్యానించకుండా, నీ మార్గాల్లో ప్రేమించకుండా, నీ నీతిని వెతకకుండా, నీవిచ్చిన రక్షణ నేను కాపాడుకోనకుండా నేను జీవించలేను అని మాట్లాడుచు ఉన్నాడు. ఇలాంటి అనుభవం మనం కలిగి జీవిస్తే దేవుడు మనతో ఉంటాడు. ప్రతి అడుగులో, ప్రతి దినములో, ప్రతి క్షణములో, ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం నీతో ఉంటుంది. అటు నీతిగా దేవుని కృపలో మీరు ఎదగాలని కోరుచున్నాను. దేవుడి మాటలు మీ కొరకు దీవెనకరంగా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, సమయంలో బోధించబడిన ఈ మాటలు నీ బిడ్డల సత్తు ఆలకించి ఉన్నారు. వాటిని నమ్మి నిన్ను వెతికేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా, నీకు లోబడేవారుగా, నీ చూపు వారు కోరుకునేవారుగా, నీ ఆశ్రమం కిందకు వారు వచ్చేలాగా, వారు నిన్ను వెతుకున్నట్లు, నీ కనుదృష్టి వారిపై ఉన్నట్లు, రక్షణ ఆసక్తి కలిగి వారు పెరిగినట్లు ఈ రోజును వారి దీవెనకరంగా చేయం. కాపాడి భద్రపరచము, వారి క్షేమము, సంతోషము, సమాధానం స్థాపించు. నీ రక్షణానందం కలిగి, నీ స్వరూప దర్శనమును కలిగిన వారై లోకమునకు వారి ఆనందాన్ని కనుపరిచేవారుగా నీ బిడ్డలు తీర్చి బలపరచమని కోరచు. ప్రతి అక్కడ తీర్చుమని, ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని కోరచు. ఏసు పరిశుద్ధంగా నడిచినాం తండ్రి, ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ దీవించిన గాక. మా అనుదిన వాక్యం ద్వారా ఆశ్రయించబడుతున్న మీరు మా అనుదిన వాక్యం చిత్రతలతో ఈ అనుదిన వాక్యాన్ని షేర్ చేసుకోనండి. అలాగే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనల్ని దీవించిన గాక.